వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు హైదరాబాద్ కు తరలిస్తున్నారు కడప ఆళ్లగడ్డ నంద్యాల కర్నూలు మీదుగా హైదరాబాద్ తీసుకొస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు ఉదయాన్నే పులివేందుల్లో భాస్కర్ రెడ్డి ఇంటికి రెండు వాహనాల్లో పది మంది సిబిఐ అధికారులు వెళ్లారు వైఎస్ భాస్కర్ రెడ్డి ఫోన్ను అధికారులు సీజ్ చేశారు ఈ కేసులో వైఎస్ లక్ష్మి పి జనార్దన్ రెడ్డి సాక్షులుగా ఉన్నారు తెల్లవారుజామున ఎస్పీ ముఖేష్ శర్మ ఆధ్వర్యంలో పులివేందులకు సీబీఐ బృందం వెళ్లింది ఉదయం ఆరు గంటల నుంచి భాస్కర్ రెడ్డి ఇంట్లో సీబీఐ సోదాలు చేపట్టింది ఆ సమయంలో భాస్కర్ రెడ్డి ఇంట్లోకి సిబిఐ అధికారులు ఎవరిని కూడా అనుమతించలేదు తన ఇంట్లోకి లాయర్ ను అనుమతించాలని భాస్కర్ రెడ్డి కోరినా దానికి సిబిఐ అధికారులు స్పందించలేదు భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన సిబిఐ అధికారులు హైదరాబాద్ తరలిస్తున్నారు భాస్కర్ రెడ్డిపై సెక్షన్ వన్ ట్వంటీ బి రెడ్ విత్ త్రీ నాట్ టూ కింద నమోదు చేశారు సాయంత్రం భాస్కర్ రెడ్డిని జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు వైఎస్ వివేకా హత్య కేసులో ఇప్పటికే పలుమార్లు వైఎస్ అవినాష్ రెడ్డిని వైఎస్ భాస్కర్ రెడ్డిని విచారించారు వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టు సమాచారాన్ని భార్య వైఎస్ లక్ష్మికి తెలిపారు భాస్కర్ రెడ్డిని తొలుత కడప తీసుకువెళ్లారు అక్కడ అవసరమైన రెగ్యులర్ మెడిసిన్ తీసుకున్న తర్వాత భాస్కర్ రెడ్డిని హైదరాబాద్ కు తరలిస్తున్నారు సాయంత్రం జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు సిబిఐ అధికారులు వివేకా హత్య కేసులో విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడంతో హీట్ మరింత పెరిగింది వివేకా హత్య కేసులో రెండు రోజుల క్రితం ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు వివేకా హత్యకు ముందు భాస్కర్ రెడ్డి నివాసంలో ఉదయ్ ఉన్నట్లు గూగుల్ టేక్అవుట్ ద్వారా సిబిఐ గుర్తించింది ఈ క్రమంలోనే దర్యాప్తు వేగం పెంచిన సిబిఐ అధికారులు భాస్కర్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు తొలుత హైదరాబాద్ లో అవినాష్ రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లినట్టు ప్రచారం జరిగింది అయితే అక్కడికి ఎవరూ రాలేదని ఎంపీ సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు వివేకా హత్య కేసులో సీట్ దూకుడు పెంచింది వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసింది మరికాసేపట్లో హైదరాబాద్ కూడా తల్లి రాబోతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ కిరణ్ అందిస్తారు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ దూకుడు పెంచి చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడే ఈ కేసుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో చాలా తక్కువ సమయం సిబిఐ ముందున్న నేపథ్యంలో కూడా కీలక అరెస్టులు చేస్తుంది ఇప్పటికే పలు దఫాలుగా నిందితులని అరెస్ట్ చేసి దానికి సంబంధించి విచారణ చేసిన సిబిఐ బృందం తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డి ఆ తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో కూడా కొంత కీలక పరిణామం చోటు చేసుకొని చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక ఈ కేసుకు సంబంధించి వైఎస్ వివేకానంది హత్యకు ముందు హత్యక తర్వాత నిందిలతో భాస్కర్ రెడ్డి పలు దఫాలుగా మాట్లాడారు చర్చలు జరిపినట్టుగా సిబిఐ ధృవీకరించిన నేపథ్యంలో గతంలో ఎవరైతే అవినాష్ రెడ్డికి కీలక అనుచరుడు ఉన్నాడో ఉదయ్ కుమార్ అతడిచ్చిన సమాచారం ఆధారంగా కూడా భాస్కర్ రెడ్డి ఈ రోజు ఉదయం ఇటు కడపలో అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతానికి అయితే ఈయన్ని కడప నుంచి కూడా హైదరాబాద్కి తరలించబోతున్నారు సిబిఐ కోర్టు న్యాయవాది ముందు సాయంత్రం లోపల హాజరుపరిచేందుకు ఇటు ప్రస్తుతానికి అయితే ఆయన్ని ఇక్కడ తీసుకురాబోతున్నారు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టు గతంలో సీబీఐ చేసిన కాలేపును దృష్టిలో కూడా డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో కూడా ఇటు సీబీఐ కల దూకుడు పెంచిందని చెప్పుకోవాలి ఉంటుంది ఇప్పటికే ఉదయ్ కుమార్ ఇచ్చిన కీలక సమాచారంతో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడము ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది తర్వాత రానున్న రోజులు ఇంకా కీలక అరెస్టులు అన్నది కూడా ప్రస్తుతానికి అయితే చూడాల్సి ఉంటుంది ఈ రోజు భాస్కర్ రెడ్డిని సిబిఐ కోర్టు న్యాయవాది ముందు హాజరుపరిచిన తర్వాత కూడా సిబిఐ కస్టడీలో తీసుకొని కూడా ఇటు గతంలో ఉదయ్ కుమార్ ఇచ్చిన వివరాలను సంబంధించి కస్టడీలో ఇచ్చిన వివరాలను కూడా మరొకసారి భాస్కర్ రెడ్డిని కూడా విచారించబోతు తెలుస్తుంది ఇక సిబిఐ విచారణలో కూడా భాస్కర్ రెడ్డి ఎలాంటి విషయాలు చెప్పబోతున్నా కూడా సర్వత్రా ఆసక్తి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఎదుట ఎంపీ అవినాష్ రెడ్డి కూడా నాలుగు సార్లు హాజరైన నేపథ్యంలో కూడా ముందస్తు అరెస్టు ఉంటే తమకి బెయిల్ బయలుదేవాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో తాజాగా అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం కూడా కొంత చర్చనీయాంశంగా మారింది ఝాన్సీ కిరణ్ వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి వైఎస్ భాస్కర్ రెడ్డి పాత్ర అనేది ఏ విధంగా ఉందని సమాచారం అందుతోంది ప్రస్తుతానికైతే ఈ వివేకన హత్య కేసులో ప్రధాన నిందితులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారితో హత్యక ముందు హత్యకు తర్వాత కూడా భాస్కర్ రెడ్డి పలుదారులు మంతనాలు చేశారు అత ఇంట్లో సుమారుగా గంటల తరబడి కూడా వీళ్ళు కలిశారంటూగా హత్యకు సంబంధించి ఎవరైతే వివేకానంద హత్యకు సంబంధించిన ఆనవాళ్లను నామరూపాలు చేయడం చేయడంలో భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించాడంటూ కూడా సిబిఐ ఒక అభియోగం ఊహించిన నేపథ్యంలో ఇక ఉదయ్ కుమార్ ఇటీవల అరెస్ట్ చేసిన అవినాష్ రెడ్డి సంబంధించిన అనుచడు ఎవరంటే ఉదయ్ కుమార్ కూడా ఆ పలుమార్లు భాస్కర్ రెడ్డితో మాట్లాడడం ఇంట్లో కలవడం జరిగినట్టుగా ఒక కీలక ఆధారం రాబట్టిన నేపథ్యంలో కూడా ప్రసానికైతే ఆ ఉదయ్ కుమార్ ఇచ్చిన సమాచారం మేరకే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఇక ఈయనని సిబిఐ కస్టడీలోకి తీసుకొని విచారిస్తూ కూడా ఈ కేసుకు సంబంధించి పూర్వపరాల కూడా బయటపడే అవకాశం ఉండదు ఉద్దేశంతో ఈరోజు సిబిఐ బృందం కూడా భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతానికైతే ఆయనను కడప నుంచి ఇక్కడికి హైదరాబాద్కి తీసుకురాబోతున్నారు సాయంత్రం మధ్యాహ్నం ఆ న్యాయవాది సిబిఐ న్యాయవాది ముందు హాజరపరిచిన తర్వాత రేపు కస్టడీ పిటిషన్ వేసి కూడా భాస్కర్ రెడ్డిని తన కస్టడీలోకి తీసుకొని ఈ కేసుకు సంబంధించిన ఆ భాస్కర్ రెడ్డి పాత్ర ఏంటి నిన్నతో ఈయన ఎన్నిసార్లు మాట్లాడడం జరిగింది ఏంటి ఏం చేశారు ఆ హత్య కేసు హత్య విషయాలు ఈయన కీలక పాత్ర పోషించారా అత్య తర్వాత ఆ వివేకానంద సంబంధించిన మృత ఆడవాలను ఆ కొంత వీటిని చదువు చేయడంలో వీటిని మార్పు చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంటే ఇప్పటికే సిబిఐ భావిస్తుంది కాబట్టి తీసుకుంటే కూడా మరింత సమాచారం అవకాశం పాటు రానున్న రోజుల్లో ఇంకా మరికొన్ని కీలక అరెస్టులు ఉండబోతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది అవినాష్ రెడ్డి అనుచరుణ్ అలాగే తండ్రిని అరెస్ట్ చేసినటువంటి సిబిఐ నెక్స్ట్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయా నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ కేసులో ఆ ఎంపీ అవినాష్ రెడ్డి కీలక అనుచరుడు ఉదయ్ కుమార్ని అరెస్ట్ చేయడం అతడిని కష్టంలోకి తీసుకొని అతని నుంచి కీలక సమాచారాన్ని కూడా సిబిఐ రాబట్టిన నేపథ్యంలో ఉదయ్ కుమార్ ఇచ్చిన వివరాల ఆధారంగానే ఇప్పుడు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా అదుపులో తీసుకుంది కాబట్టి రానున్న రోజుల్లో అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా లేదా చూడాలి ఎందుకంటే ఇప్పటికే ఉదయ్ కుమార్ సంబంధించి కూడా సిబిఐ కీలక సమాచారం రాబట్టింది అతడిచ్చిన సమాచారం ఆధారంగానే ఇటు భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసింది కాబట్టి భాస్కరెడ్డిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత కూడా కీలక అరెస్టులు ఉండబోయే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది ఝాన్సీ థ్యాంక్ యూ కిరణ్ ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం సునీల్ వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ విచారణలో ఎలాంటి ఆధారాలతో అరెస్ట్ చేయడం జరిగింది సమాచారం ఏంటి ఎస్ ప్రధానంగా భాస్కర్ రెడ్డిని ఈరోజు ఉదయం పుల్వేందర్లో అరెస్ట్ చేసినటువంటి సిబిఐ అధికారులు ప్రత్యేక వాహనంలో మరి కాసేపట్లో సిబిఐ న్యాయమూర్తి నివాసం వద్దకు తీసుకువెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఇప్పటికే మరి కాసేపట్లో భాస్కర్ రెడ్డిని సిబిఐ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన తర్వాత రిమాండ్ సబ్మిట్ చేసే అవకాశం ఉంది రిమాండ్ రిపోర్ట్లో గతంలో పేర్కొన్నట్టే భాస్కర్ రెడ్డి గూగుల్ టేక్అవుట్ లొకేషన్స్ కావచ్చు నింతోతో ఉన్నటువంటి లొకేషన్స్ టవర్స్ కావచ్చు అదేవిధంగా వారితో మాట్లాడినటువంటి సంభాషణలు టెక్నికల్ ఎవిడెన్స్ సెంటర్ ఎవిడెన్స్ అన్నిటి కూడా కలెక్ట్ చేసుకున్నారు ఇప్పటికే సిబిఐ అధికారులు కాబట్టి అవన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం మరోవైపు ఈ రోజు అతన్ని సిబిఐ న్యాయమూర్తి ఎదుట హాజరు తర్వాత రేపు మరొకసారి సిబిఐ కోర్టులో కస్టడీ కోరుతూ అటు సిబిఐ అధికారులు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే ఇటీవల అరెస్ట్ అయినటువంటి ఉదయ కుమార్ ని కూడా పది రోజుల పాటు కస్టడీలు కోరారు కాబట్టి రేపు ఆ పిటిషన్పై సిబిఐ కోర్టు విచారించే అవకాశం ఉంది మరోవైపు ఇప్పటికే నిందితులు ఇచ్చినటువంటి సమాచారం గతంలో దస్తగిరి అప్రూవల్ గా మారినటువంటి దస్తగిరి ఇచ్చినటువంటి సమాచారంతో పాటు ఇటీవల అరెస్ట్ అయినటువంటి ఉదయ కుమార్ ఇచ్చిన ఎవిడెన్స్ అన్ని బేస్ చేసుకొని ప్రస్తుతం అయితే సిబిఐ అధికారులు ఈరోజు తెల్లవారుజామున వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని మాత్రం అరెస్ట్ చేశారు మరి కాసేపట్లోనే మాసప్ ట్యాంక్ లో ఉన్నటువంటి సిబిఐ న్యాయమూర్తి రమేష్ బాబు నివాసానికి తీసుకువచ్చి అతన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది రేపు ఉదయ్ కుమార్ సంబంధించిన కస్టడీ పిటిషన్తో పాటు అతని యొక్క బెయిల్ పిటిషన్ పై కూడా నాంపల్లి కోర్టు విచారించే అవకాశం ఇంకా మరోవైపు ఈ రోజు రిమాండ్ చేసిన తర్వాత సిబిఐ అధికారులు మరొకసారి కస్టడీ కోరుతూ అంటే భాస్కర్ రెడ్డిని కస్టడీ కోర్టు పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది రేపు ఆ పిటిషన్ కూడా విచారించే అవకాశం ఉంది మొత్తం మీద భాస్కర్ రెడ్డితో పాటు ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై కూడా ఇప్పటికే సిబిఐ అధికారులు స్పీడప్ పెంచారు ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఈ నెల ముప్పై తేదీ వరకు ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తిగా పూర్తిగా కంప్లీట్ చేసి ఆ రిపోర్ట్ను కూడా సబ్మిట్ చేయాలంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు సిబిఐ అధికారులకు ఆదేశాలు జారిస్తున్న నేపథ్యంలో ఈ కేసులో సిబిఐ అధికారులు ఈ కేసు స్పీడప్ పెంచారు ఇప్పటికే మనం చూడొచ్చు దాదాపు ఐఓ ఆఫీసర్ గా మారినటువంటి రామ్ సింగ్ నేతృత్వంలో ఈ ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా చేంజ్ కావడం జరిగింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంతా చేంజ్ అయ్యారు కొత్తగా బాధ్యత స్వీకరించిన వంటి ఆఫీసర్ ఆఫీసర్గా మొత్తం స్వీడప్ ను పెంచారు ఇప్పటికే ఈ కేసులో ఉదయ్ కుమార్ ని అరెస్ట్ చేశారు కాబట్టి ఈ రోజు మరొకసారి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు మరికాసభలోనే భాస్కర్ రెడ్డిని సిబిఐ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన తర్వాత అతని కస్టడీకి సంబంధించిన దానిపై కూడా రేపు సిబిఐ అధికారులు కోర్టులో కూడా దాఖలు చేసే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే సిబిఐ న్యాయమూర్తి నివాసం వద్ద కూడా ఇప్పటికే అధికారులు కూడా చేరుకున్నారు మరిక సభలోనే సిబిఐ న్యాయమూర్తి నివాసానికి భాస్కర్ రెడ్డిని కూడా తీసుకొచ్చి హాజరుపరిచే అవకాశం ఉంది జాన్సీ థ్యాంక్ యూ సునీల్